కడప జిల్లా వ్యాప్తంగా పవిత్ర రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప నగరంలోని బిల్డప్ వద్ద ఉన్న అమీన్ ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా పాల్గొన్నారు. రంజాన్ పండుగ కుల మతాలకు అతీతంగా జరుగుతుందన్నారు. డిప్యూటీ సీఎం అంసద్ బాషా పేర్కొన్నారు, 30 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేసి పండుగ సుఖ సంతోషాల నడుమ జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి ముస్లిం సోదరునికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం అంసద్ బాషా. ఈ ప్రార్థనలో కడప నగరంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ ఎంతో ఘనంగా ముస్లిం సోదర సోదరులందరూ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలి, మరి ప్రతి ఒక్కరు కూడా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి, వ్యాపారస్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, మరి నిరుద్యోగ యువతి యువకులకందరికి కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలి, మరి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. మరి ఇవాళ మన వైఎస్ఆర్ కడప జిల్లా మత సామరస్యానికి ప్రతీక. మరి ఇవాళ ఈ ఈద్ ఉల్ ఫితర్